తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి తన గత చరిత్ర దాచిపెట్టి కావలి ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి పరిశీలకుడు ఉదయగిరి నియోజకవర్గ నేత చేజర్ల సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం కావలిలో ఒక కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు ఇటీవల కావ్య చేస్తున్న ఆరోపణలు ప్రస్తావించగా ఆయన స్పందించారు. కావలిలో ప్రతాప్ కుమార్ హ్యాట్రిక్ విజయం ఖాయమైనదని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీల సిద్ధాంతాలు ప్రజలకేమి చేయగలరో చెప్పుకుని ఓట్లు దక్కించుకోవడం రాజకీయాల్లో ఆనవాయితీ కాగా ప్రత్యర్థులపై అనైతిక ఆరోపణలు చేస్తున్న వారి అహంకారం బయటపడుతోందన్నారు. తాజాగా ఆర్యవైశ్య నాయకుడు ఒకరు పార్టీని వీడటంపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. ఒక లెక్చరర్ గా ఉండి నేను ఎలాంటి అవినీతి చేయలేదు, ఎలాంటి రౌడీయిజం చేయలేదు, నా మీద ఒక్క కేసు కూడా లేదు, నా మీద ప్రత్యర్థులే ఏదైనా కేసులు ఉన్నాయని నేను కొన్ని ఆరోపణలు చేశాను. దాని మీద మీరేమంటారు? ఉదయగిరి మడకింద పనులు కంకరకు వారి ఉంది, ఆయన మైనింగ్ వాళ్ళు పది కేసులు పెట్టారు. పదికేవారు ఆయన మేకపాటి చంద్రశేఖర్ గారితో పార్టనర్. అది అన్నవరం దగ్గర కూడా సుమారు కోట్లు మైనింగ్ ఆడ ట్యాక్స్ కట్టింది 10 రూపాయలు అయితే 1 కోటి రూపాయలు బండ్లు లోడేశాడు. 140 కోట్లు మళ్ళీ వేస్తే 5 కోట్లు ఉంది కేసు. కేసులు లేవు, నేను ప్రూఫ్ చేస్తాను కేసులు ఉన్నాయని. కేసులు ఉన్నాయి, ఆయన ఖచ్చితంగా ఓడిపోతున్నాడు. ఓడిపోతా ఏదో ఏదో మబ్బెట్టడం చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా మన కావలి మన మామ ప్రతాప్ గారిని ఎవరు ఆయన గెలుపు ఆపలేరు. 50,000తో ఖచ్చితంగా మేము అందరం కూడా జిల్లాలనుకుంటున్నాం. జిల్లాలో మంచి మెజార్టీ వచ్చేది మన ప్రీతమైన నాయకులు సాయిరెడ్డి గారికి కూడా ఆ ఎంపీకి ఈ మెజార్టీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 2 ఓట్లు, ఒకటి ప్రతాప్ గారికి, ఒకటి వీసారెడ్డి అన్న గారికి, ఇద్దరికి 2 ఓట్లు వేసి గెలిపిస్తారు కోరుకుంటున్నాం. ఈరోజు నేను కావలి పట్టణం రావడం జరిగింది. నన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉదయగిరి కావలి పరిశీలన చేశారు. నన్ను ఈరోజు మొట్టమొదట మన పార్టీ అభ్యర్థి మన ప్రతాప్ గారి జత్ర ఆయనతో ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాం రావడం జరిగింది. కాబట్టి నాకు ఇచ్చిన ఈ బాధ్యతకు ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా ఎక్కడ ఉంటే కూడా అన్ని మండలాల్లో కూడా మామతో ఆయన దగ్గర తీసుకొని గైడ్లైన్ తీసుకొని ఎవరు ఏంటి అనేది కూడా అన్ని తీసుకొని డేటా పంపడం జరుగుతుంది. ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాం. అయితే మాకు ఎటువంటి టోకా, గెలుపుకైతే టోకా లేదు. ఎందుకంటే మా ఉదయగిరి కాన్స్టెన్సీ ఆయన ముందు పోటీ చేసే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, మీకు అని తెలిసే విషయమే. ఆయన గతంలో మేకపాటి చంద్రశేఖర గారి తోడుతో ఉన్నాడు. ఆయన ఇద్దరు కలిసి అక్కడ మా బండగారిపల్లి ఒక మిల్లు క్వారీ పెట్టి ఆడంతా ఆక్రమించుకొని ఆడంతా దందాలు చేసి మొత్తం ఆ ఉదయకి నాశనం చేసి వచ్చాడు. తర్వాత మన అన్నవరంలో సుమారు 140 కోట్లు ఆయనకు మైనింగ్ గోల్డ్ ఫైన్ కూడా వేశారు. రేపు ఆయన కానీ పొరపాటుగా ఆయన కానీ ఎమ్మెల్యే అయితే కావల్ని అమ్ముకునే పరిస్థితుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి కావ్య కృష్ణారెడ్డి ఆయన ఆడుంటే ఉదయగిరి మాదంటాడు, ఏడుంటే కావాలి మాదంటాడు. మరి ఆయనకు ఏ ఊరు, ఆయనకు ఏడు ఓటు ఉందో కూడా నాకేం తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ రామాలయం ముందు ఈరోజు ఇక్కడ ప్రసాదం తిరిగి దేవుని దర్శిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను ఓడించి ప్రతాప్ గారిని 50,000 మినిమం మెజార్టీతో మనం గెలుచుకొని మన జగన్కు కానుగ్గా ఇస్తే ఎట్లాగో మనకు అధికారం వస్తుంది. వీళ్ళందరూ మళ్ళా వలసపక్షుల్లాగా ఏడుంటారో ఏడబోతారో తెలియదు. కాబట్టి ఆయన్ను కావ్య కృష్ణారెడ్డి మాత్రం కావల్లో తోక తాటా కట్టి మళ్ళా ఉదయగిరి పంపించేస్తే అందరితో మన అందరికీ కావలికి మంచి ఉదయం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో ప్రచారం అన్ని వాటి కూడా జరుగుతామని మా నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి జగనన్న చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలా అని ఈరోజు ప్రజలంతా కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం అని ముఖ్యంగా పాత నేను పుట్టిన ఈ ప్రదేశంలో మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఈరోజు జగనన్నకి మద్దతు పోగటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు సోదరుడు చేజర్ గారు సుబ్బారెడ్డి గారు గతంలో ఎంపీపీగా ఉదయగిరికి పనిచేసి ఈరోజు కావలి నియోజకవర్గానికి అబ్జర్వర్గా రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అతను కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పథకాలు ఇస్తామంటే ప్రజలకి ఎందుకు ఇచ్చేది పథకాలు, ఎందుకు వాళ్ళని సోమకపోతులు చేస్తున్నావు అని చెప్పి చెప్పిన వ్యక్తి, గతంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోద్ది అని చెప్పిన వ్యక్తి ఈరోజు గొప్ప శిక్షణ చెప్పి ఆయన ఇచ్చిన పథకాలు చూస్తే చేసేవా పెట్టేవా అన్నట్టు అంటే మరీ ప్రజల్ని గతంలో అలాగే మోసం చేసేదానికి ఈరోజు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా పెట్టి మరీ మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇది ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మేనిఫెస్టో పెట్టినప్పుడు ధైర్యంగా దాన్ని నెట్లో పెట్టాక పబ్లిక్గా ఉంచాలి, పబ్లిక్ ప్లేస్లో అక్కడ ఉంచాలి. చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టో నామరూపం లేకుండా ఎక్కడక్కడ మనకి ఆన్లైన్లో తీసుకునేదానికి కూడా సౌకర్యం లేకుండా చేసిన పరిస్థితి మనం చూస్తాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా మేనిఫెస్టో రూపంలో ఇచ్చి దాదాపు 100% ఈరోజు ప్రజలకి అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందని కూడా ఈరోజు తెలియజేస్తాం. అదే మాగాజన్న గారికి నాకు నమ్మకం. ఎందుకంటే బృందావన కాలనీ వెంకటేశ్వర స్వామి గురిని అభివృద్ధి చేసే దాంట్లో కావచ్చు, కోనేరు కావచ్చు, ఇవన్నీ కూడా తాను చక్కగా బ్రహ్మాండంగా అన్న అధ్వర్యంలో చేయటం నేను గమనించాను, చూశాను, కళ్ళారు చూశాను. ఆ నమ్మకంతో అన్నచేత ఆ కొండపెట్టలో ఉండే ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక్కసారి కాదు 2 అవకాశం ఇచ్చాను. ఆయన కష్టపడ్డాడు, దానికోసం చేశాడు. కానీ కొన్ని పరిస్థితులుగా కొన్ని కార్యక్రమాలు అంత ఫాస్ట్గా జరగలేదు. మేము అనుకున్న డొనేషన్స్ కూడా అంత కలెక్షన్ చేయకపోయాం. కానీ ఒక పని సాధించే దాంట్లో, క్వాలిటీ వర్క్ చేయించే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుమీద తప్పకుండా చేసిన నమ్మకంతో నేను 3 కూడా ఆయన్ని ఫీచర్లో ఇద్దామనుకున్నాను. కానీ ఈ లోపల అన్న డెసిషన్ తీసుకొని తెలుగుదేశం పోతామని చెప్పడం నాకైతే నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే అన్నగాంటి వ్యక్తి పోవడం నిజంగా నాకు బాధాకరమైన విషయం. కానీ ఏదేమైనా ఆయన మాగద్దన్న డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఓన్ డెసిషన్. అది ఏదన్నా కూడా పైన భగవంతుడు తప్పకుండా చూస్తుంటాడు, ఆశీర్వదిస్తాడు, మంచి వాడిని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. నేను అనుకోవటం అన్న తీసుకున్న డెసిషన్ రాంగ్ లేదా మంచిదో నాకైతే తెలియదు. కానీ అన్న మాత్రం మా పార్టీని వదిలిపోయటం మటుకు నాకు చాలా బాధేసింది అని మటుకు.